హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకీవర్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మనమైతే అరకు అది వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు వ్యూ అనేది ఎలా ఉంటుంది, అన్ని కొండల్ని, ఆ బ్యూటిఫుల్ ఆ లొకేషన్ అన్నింటినీ కవర్ చేసాము ముందు వీడియోలో. ఇదైతే సెకండ్ పార్ట్. ఇప్పుడైతే మనం బుర్రా గుహల దగ్గర అయితే దిగబోతున్నాం ట్రైన్ అనేది. స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రైన్ దిగగానే అందరం కార్ దగ్గరికి అయితే వెళ్తారు, ఎందుకంటే తిరగడానికి కార్ అయితే ఉండాలి. ఇక్కడైతే బోర్డు మంది ఉన్నారు చూసారా. ముందుగానే మనం దిగగానే కార్ను మాట్లాడుకోవాలి, లేదంటే ఏ విధంగా అయితే అలా మాట్లాడతారు. చివర్లెట్ అనే వెహికల్ కన్నా మనకి ఇన్నోవా బెటర్ అని చెప్పి ఏదైతే మనం బుక్ చేసుకున్నాం. దీనికి 7500 అన్నారు. చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే చెప్పారు. అందరు వెళ్ళిపోయారు, మేము ఒక్కలమే ఉన్నాం కాబట్టి. సో మీరు ముందు దగ్గరనే ముందు మంచి వెహికల్ చూసుకుని 4000 కూడా చాలా మంది మాట్లాడి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చివరికి మేము బేరం ఆడితే 6500 వచ్చింది, అది కూడా వేస్ట్. సో మీరే చూసుకోండి. అలాగే మనం ఫస్ట్ బుర్రా కేవ్స్ వెళ్ళే దారిలో అయితే ఈ విధంగా అయితే షాప్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇంకో కండిషన్ ఏంటంటే, ఏ కార్ తీసుకున్నా సరే ఏసీ అయితే వేయరంట, ఎందుకంటే రోడ్లు ఘాట్ రోడ్లు అని చెప్పి, స్లోప్స్ ఉంటాయని చెప్పి, అందుకే ఏసీ వేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆపేశారు. ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఇదిగోండి, పండు పండు చెట్టుతోనే ఎంట్రన్స్. కెమెరా పట్టుకెళ్తే ఇంకో ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి, అందరం టికెట్లు తీసుకోవాలి బుర్రా కేవ్స్ లోపలికి వెళ్తున్నప్పుడు. ఇది వే అయితే ఇలా ఉంటుంది. స్టార్టింగ్ అయితే మెట్లు ఇవన్నీ ఉంటాయి, కోతలు కూడా ఉంటాయి. వ్యూ కూడా అక్కడ కొంచెం బాగుంటుంది, రకరకాలవి రాళ్ళు ఉంటాయి, అక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు ఇవన్నీ బయట మెన్షన్ చేసి ఉంటాయి. కోతులు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ ట్యాప్ వాటర్ కూడా ఉంటుంది, మనం పట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మర్చిపోతే మాత్రం ఇక్కడ గాలి ఎంటీ బాటిల్ ఉన్న నీరు అనేది మనం పట్టుకోవచ్చు, చల్లగా ఉంటాయి. అక్కడ డ్రింక్స్ కూడా అమ్ముతారు. ఇదిగోండి, గుహలకు వెళ్తున్న కొద్దీ ఇలా మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ అయితే ఫుల్గా బ్లీచింగ్ వాసన అనేది చాలా ఎక్కువ ఉంది. నేను వెళ్ళేటప్పుడు మేమైతే సమ్మర్ ఎండింగ్లో అయితే వెళ్ళాం, మీరు ఎప్పుడు చూస్తున్నారో మరి తెలియదు ఈ వీడియోని. అలాగే వాటరీగా ఉంటాయి స్టెప్స్ అనేవి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, జారుతుంటాయి కూడా. పెద్దవాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని పోయి ఉండిపోవడం సేఫ్. తెలుసా ఎంత బాగుంటుంది ముండని కండలు చూడండి, నాకు మైండ్ బ్లో అయిపోయింది. తెలుసా నిజంగా చెప్పాలంటే కండల రాజ్యం అనుకో, వాడలరానే కండల రాజ్యం. వావ్, మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉంటావు. మనోడు కండలు అయితే ఆ విధంగా ఉంటాయి. ఇంకా ఇక్కడైతే రెండు దారులు అయితే ఉంటాయి, కింద నుంచి ఒకటి పైనుంచి ఒకటి వెళ్ళడానికి. ఇక్కడ మీరు చూస్తుంటే చాలా మంది విజిటర్స్ అయితే వచ్చారు. ఇది కూడా సమ్మర్ ఎండింగ్లో కూడా ఎంతమంది ఉన్నారు. ఇంకా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే మాత్రం వింటర్లో అయితే వస్తారు. ఇక్కడ మా బాబాయ్ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో, మొత్తం RGB లైట్స్తోని ఎలా పెట్టారు. పైన చిన్న కన్ను చిన్నది కాదు, పెద్దదే. అక్కడ నుంచి అలా వాటర్ కూడా పడుతుంటుంది కిందకి. మొత్తం అంతా రీసౌండ్ వినిపిస్తుంది ఇక్కడైతే. అక్కడక్కడ గబ్బిలాలు కూడా ఉన్నాయి, బ్యాట్స్ అనేవి. ఇదంతా గుహలు కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ అయితే కొంచెం తక్కువ అయితే లెవెల్స్ అయితే ఉంటాయి, కొంచెం చూసుకొని వెళ్ళాలి. వెళ్ళాలంట, ఎంత కష్టం మీద వస్తున్నారు అంటే కొంచెం ఈడ్చుకోవడానికి గాలి తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందులో ఇంక స్మెల్ ఒకటి, ఈ వైట్గా చూసారు ఎలా ఉందో, పాలరాయిలాగా నీరు పైనుంచి పడి పడి ఇలా ఈ విధంగా అయితే ఇలా అయ్యింది. ఇది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూడా మన వాళ్ళు పేర్లు కట్టి రాస్తారు. ఈ రాయిని చూస్తే ఎలా పాలు అభిషేకం జరిగినట్టు అలా ఉంది ఆ విధంగా. ఇక్కడ మొత్తం లైట్స్ అనేది పెట్టడం వల్ల ఈ విధంగా అయితే ఎంత నీట్గా అయితే కనిపిస్తుంది. అవి ఏవో మంచు కొండలాగా ఉన్నాయి, కానీ అవి రాళ్ళు అంతా ఆ డిజైన్తో ఉన్నాయి. ఇంకా అలా వెళ్తున్న కొద్దీ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళడానికి ఇంకో ఒక వేరే ల్యాడర్ అయితే ఉంది, ఇది మెట్లతోని. ఇది ఐరన్ మెట్లు, కొంచెం చిన్న షేకింగ్లా ఉన్నాయి, చిన్న భయం అయితే వేస్తుంది. అంత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుంది, చిన్న గుడ్ చిన్న గుడ్ ల్యాండ్ అయితే ఉంటుంది అంతే. మళ్ళీ పై వరకు వెళ్ళి కిందకైతే దిగిపోయాము అంతేని. ఇదైతే ఎండింగ్ ది బుర్రా కేవ్స్ అయితే మాత్రం. అమ్మాయి ఈ మెట్లు దిగి ఎక్కేసరికి మాత్రం ఫుల్గా అలిసిపోతాం, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, బాగా టైర్డ్ అయితే అయిపోతాం. నేను అలా పైకి కిందకి పైకి కిందకి తిరిగి బుర్రా కేవ్స్ నుంచి బయటకు వచ్చేసాం, ఫుల్గా అలిసిపోయాం. ఏదో లొకేషన్ ఏదో నది ఏదో పారుతుంది, బయట ఏదో వాటర్ఫాల్స్లో ఉన్నాయి, అది చూడడానికి బాగుంది. తర్వాత ఏమో మేము తినడానికి అయితే రెడీ అయిపోయి వచ్చేసాం. ముందుగానే మనం అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం, ఎంతమంది ఉన్నాం దాన్ని బట్టి మనం ఆర్డర్ చెప్పేసుకున్నాం. మనం వచ్చేసరికి అయితే రెడీగా ఉంచుకుంటారు వాళ్ళు అయితే, తర్వాత వచ్చినా పెడతారు. కానీ వాళ్ళు మనం కానీ వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ముందే ఆర్డర్ తీసుకుంటారు ఎలాగైనా సరే. ఇదైతే 400 అలా పడుతుంది బ్యాంబూ చికెన్ అనేది.
అదే బొంగులో చికెన్ అని చాలామంది అంటుంటారు తెలుగులో. ఇదైతే ఇద్దరికైతే సరిపోద్ది అని చెప్పేసి వాళ్ళే అన్నారు. సరిపోతే వాళ్ళ దగ్గర మేము బ్యాంబూ చికెన్ కొనుక్కుంటే మీల్స్ కూడా ఫ్రీ అని చెప్పేసి అన్నారు. మనం వచ్చిన డ్రైవర్ ఎవరైతే ఉంటారో క్యాబ్ మనం బుక్ చేసుకున్న క్యాబ్ అయితే దానికి కూడా వాళ్ళకి కూడా డ్రైవర్కి ఫ్రీగా అనేది ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. మీల్స్ మాత్రం అన్లిమిటెడ్ అనమాట. రైస్ సాంబారు ఇంకా పొటాటో కర్రీ ఇంకా వేరే కర్రీ ఉంటుంది, పెరుగు కూడా ఉంటుంది, అది ఎక్కడ చూసినా కామనే. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మేమైతే రెండు అయితే ఆర్డర్ పెట్టుకున్నాం బ్యాంబూ చికెన్. ఇదైతే 4 మెంబర్స్కి అయితే సర్వ్ చేశారు. నేనైతే తిన్నాను ఎందుకంటే వెన్స్డే కాబట్టి. మేము బాగా అలసిపోయినాం కాబట్టి ఎప్పుడు వడ్డిస్తారు ఎప్పుడు అలా మెల్లి వడ్డిస్తున్నారు కాబట్టి ఎంత త్వరగా వడ్డిస్తారు ఎంత త్వరగా తినేద్దామని అయితే ఉంది. అది బిర్యానీని చూస్తుంటే మాత్రం అన్నా ఎలా ఉంది బిర్యానీ టేస్ట్ నిజంగా మా తమ్ముడికి నచ్చితే అందరికీ నచ్చినట్టే అలాగ ఉంటుంది అనమాట ఇక్కడ. తర్వాత నేను బిర్యానీ అయితే తినేసాను, ఇది కూడా బాగుంది మసాలాతో. ఆ పెరుగు చట్నీను ఇంకా ఇచ్చే గ్రేవీ అయితే పెద్దగా ఏం లేదు. వెజ్ మీల్స్ అయితే బాగున్నాయి, అందరికీ మళ్ళీ మళ్ళీ అయితే వేస్తామన్నారు. మనం క్యాబ్స్ ఎక్కిన కింద డౌన్లోనే ఉంటుంది ఈ హోటల్ అయితే. తర్వాత క్యాంపో కోలా అయితే తాగే అందరం. ఇది అంత టేస్ట్ అయితే పెద్దగా ఏం లేదు, మామూలుగానే ఉంది. నాకైతే ఎక్కువసేపు తాగాలైతే అనిపించలేదు. ఇది జియో వాళ్ళు రిలయన్స్ వాళ్ళది. ఇది యాక్చువల్గా అప్పుడెప్పుడు ఆపేశారు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ కార్ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం ఈ ఎండలోనే అయితే. పర్లేదు, బాగానే ఉంది. టెంపరేచర్ మరీ హెవీగా అయితే మేము వెళ్ళే టైంకి లేదు సమ్మర్ ఎండింగ్లో. తర్వాత అలా వెళ్తుండగా నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ ఇంకా కటికీ వాటర్ఫాల్స్ ఇవన్నీ తిరగబోతాం. దగ్గరలో అయితే ఫస్ట్ వేరే వాటర్ఫాల్స్ ఉన్నాయని చెప్పి అక్కడికి అయితే వెళ్ళాము. ఇంకా తిరగాల్సిన ఇంకా 3-4 ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1000 దగ్గరలో సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది. సో మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేస్తే త్వరగా మనం అది 1000 సబ్స్క్రైబర్కి అయితే వెళ్తాం. దాని తర్వాత అలాగలా వెళ్ళడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్.